బాదంపప్పు శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మంచిది. పోషకాహారంగానే కాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం పనికొస్తుంది. బాదంను అలాగే వాడే కంటే ఒక పూట నీళ్లలో బాగా నానబెట్టి పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసివేసి వాడడం మంచిది. ఇలా చేయడం వల్ల బాదంపప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది. అప్పుడే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చగలుగుతుంది. బాదంపాలు ఎలా తయారు చేసుకోవాలంటే, బాదంపప్పులను నానబెట్టి తొక్క తీసి మెత్తగా రుబ్బి కాచి చల్లార్చిన నీళ్లని పాలగా చిక్కగా కనపడే వరకు కలుపుకోవాలి. అంతే, బాదంపాలు రెడీ. బాదంలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో ఉండే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అందుకే మీ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. బాదం మిల్క్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం మిల్క్లో సోడియం తక్కువగా ఉండడం వల్ల, హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే ఫిష్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది గుండె సంబంధిత వ్యాధులను, రక్తపోటును తగ్గిస్తుంది. బాదంపాలు కండరాలు బలోపేతమవుతాయి, నొప్పులను నివారిస్తాయి, ఎముకలను బలపరుస్తాయి, ఇంకా జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసేందుకు చాలా ఉపయోగపడుతుంది.